వెల్కమ్ టు యెల్లో టీవీ. భారతీయ సంతతికి చెందిన శ్రీ శ్రీనివాసన్ అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రెండోసారి నియమితులైన శ్రీ శ్రీనివాస్ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండోసారి నియమితులైన తొలి దక్షిణాసియా వాసిగా కూడా భారతీయ సంతతికి చెందిన జడ్జి శ్రీ శ్రీనివాసన్ చరిత్ర సృష్టించారు. ఫెడరల్ సర్క్యూట్ కోర్టును అమెరికా సుప్రీంకోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. ఒబామా హయాంలోని డీసీ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ శ్రీనివాసన్ ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేసులోనూ ఉన్నారు. తాజాగా రెండోసారి ఆయన్ను ఫెడరల్ సర్క్యూట్ కోర్టు చీఫ్ జస్టిస్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మారిక్ గార్లాండ్ జడ్జిగా గతంలో శ్రీ శ్రీనివాసన్ విధులు నిర్వర్తించారు. డీసీ సర్క్యూట్ కోర్టులో 1997 నుంచి న్యాయమూర్తిగా ఉన్న శ్రీ శ్రీనివాసన్ 2013 ఒబామా హయాంలో చీఫ్ జస్టిస్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టుకు గార్లాండ్ నుంచి శ్రీ శ్రీనివాసన్ ఒబామా నామినేట్ చేయగా సెనేట్ లో రిపబ్లికన్లు అడ్డుపుల్ల వేశారు. May 2013 డిస్టిక్ కొలంబియా సర్క్యూట్ కు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్ గాను శ్రీ శ్రీనివాసన్ రికార్డు క్రియేట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన నియోమి రావును డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టులో న్యాయమూర్తిగా నియమించారు. శ్రీనివాసన్ 1967 ఫిబ్రవరి 23 భారతదేశంలోని చండీగఢ్ లో జన్మించారు. అమెరికాలో కాన్సస్ రాష్ట్రంలోని లారెన్స్ నగరంలో పెరిగాడు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన తండ్రి కాన్సస్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్, శ్రీనివాసన్ తల్లి సరోజ కన్సాస్ సిటీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో బోధకురాలు. శ్రీనివాసన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. స్టాన్ఫోర్డ్ లా స్కూల్, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి లా బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. జార్జ్ బుష్ హయాంలో సొలిసిటర్ జనరల్ కు అసిస్టెంట్ గా వ్యవహరించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సాండ్రాడే ఒకానొక్కరు క్లర్క్ గా కూడా పనిచేశారు. ఈ రంగంలోకి 1995 అడుగుపెట్టిన శ్రీనివాసన్ వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు. శ్రీ శ్రీనివాసన్ భగవద్గీత సాక్షిగా కొలంబియా జిల్లా అప్పీల్ కోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలో ఉన్నత న్యాయస్థానాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే పలువురు ఉన్నారు. అయితే శ్రీనివాసన్ అమెరికాలో 2వ అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. శ్రీనివాసన్ తల్లిదండ్రులు 1970 అమెరికా వలస వెళ్లారు.